నమస్తే అండి బోస్ కుమారి. జనసేన పార్టీని చూసిన తర్వాత జనసేన పార్టీని వీళ్ళందరూ కలిసి ట్రీట్ చేస్తున్నటువంటి విధానం చూసిన తర్వాత ఇక ఆంధ్రప్రదేశ్లో ఎవడన్నా కొత్త పార్టీ పెట్టాలి అని అంటే దడిచి చచ్చే అంత పరిస్థితికి జనసేన పార్టీని చూస్తే అర్థమవుతుంది అని చెప్పడంలో కొంతమంది తమ అభిప్రాయాలు పంచుకున్నటువంటి పరిస్థితులు సోషల్ మీడియాలో. సరే, ఈయనే కాదు మిగతా వాళ్ళు పెట్టలేదని అంటే ఇప్పుడున్నటువంటి కొత్త పార్టీ పేర్లు చెప్పండి. అవి పెద్దగా ఎందుకనంటే అవి పెద్ద డిస్టర్బ్ చేసేవి కాదు, అవి పెద్ద అయ్యేది కాదు, అవి పక్కకు పెట్టేసాను. ఇంకొకటి కొంచెం ఐడెంటిటీ ఉన్నటువంటి పార్టీ జేడీ లక్ష్మీనారాయణ గారి పార్టీ. ఇక అది ఏమవుతుంది ఏంటి వాటి చోటి అందరికీ తెలిసినటువంటి విషయమే. వాళ్ళకి వాళ్ళకి వాళ్ళ దాకా రాదు అన్నంత వరకు దాన్ని ఉపేక్షిస్తారు. వచ్చింది అంటే మాత్రం అసలు వదిలిపెట్టేటువంటి పరిస్థితులు ఉంది. ఇంకా వారిది వేరే కోణంకి వెళ్ళిపోతుంది అనుకోండి. కానీ పవన్ కళ్యాణ్ గారు అంటే అంత స్ట్రాంగ్ లీడర్, పెద్ద సామాజిక వర్గం ఉన్నటువంటి లీడర్, పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నటువంటి లీడర్, అలాంటి లీడర్ వచ్చినప్పుడు ఎలా ట్రీట్ చేస్తారు కొత్త అని కూడా లేకుండా. అనాలిసిస్ పేరుతోటి కొంతమంది, న్యూట్రల్ పేరుతో జర్నలిస్టులు జర్నలిజం చేసేటువంటి కొంతమంది, మీడియా పేరుతో జర్నలిస్టులు చేసే మీడియాలు, అదేవిధంగా సోషల్ మీడియా, అసలు వాళ్ళ ఇష్టానుసారంగా ఏ విధంగా ప్రజాస్వామ్యంలో ఇంకో కొత్త పార్టీ రాకుండా చేస్తారని చెప్పడానికి జనసేన పార్టీ ఒక నిదర్శనంగా చెప్పచ్చు. అంటే ఇన్ని అవమానాలు ఎదుర్కోవాలా, ఇన్ని కష్టాలు పడాలా, అంటే ఒక ప్రజాసేవ అంటే ఉంది అని తాళ్తుక్కు వ్యక్తులే కాదు కదా, ఇంత పెద్ద స్టామినా ఉంచుకొని ఇంత అంటే ఒక రోజుకి 2 నుంచి 3 కోట్ల వరకు సంపాదించగలిగినటువంటి స్టామినా పెట్టుకున్నటువంటి, ఒక రోజుకి 2 కోట్లు వ్యక్తి దేశం మీద ప్రేమతో లేకపోతే రాష్ట్రం మీద ప్రేమతో ప్రజల మీద ప్రేమతో వచ్చి సేవ చేయాలి అనుకోకూడదు. మామూలుగా ఆయనకి డబ్బు కావాలా, సినిమాలో రాందా, ఆయనకి స్టార్డమ్ కావాలా, అదేమో లేనిదా, ప్రజల ఆదరణ కావాలా, అదేమో లేనిదా, లేకపోతే అక్కడికి పోతే గుర్తింపు లేదా, ఓ విపరీతమైన వివక్షను ఫాలో అయ్యాను. కానీ ప్రజలకి సేవ చేయడం అనేది పాపం అయిపోయింది అసలు. కాబట్టి నేను ఎన్నోసార్లు చెప్పాను, నేను మళ్ళీ చెప్తాను, ఒక్క పవన్ కళ్యాణ్ గారు ఫెయిల్ అయిపోతే, పవన్ కళ్యాణ్ గారు ఒక్కరిని ఇంటికి కానీ పంపించేస్తే ఇక ప్రజాస్వామ్యంలో పార్టీ పెట్టడానికి ఎవడో ముందుకు రాడు, ఏ సామాజిక వర్గానికి కూడా అంత ధైర్యం ఉండదు. ఆ పార్టీ పోతే ఈ పార్టీ, ఈ పార్టీ పోతే ఆ పార్టీ, చివరికి ఎన్ని సంవత్సరాలు సరే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు 10 సంవత్సరాలు చేస్తారా, 15 సంవత్సరాలు చేస్తారా, ఆ 15 సంవత్సరాల తర్వాత ఎవరిని సీఎం అని తెలుసా, లోకేష్ గారిని సీఎం చేసుకోవాలి. ఇక అంతే, అంతకంటే వేరే గతులు దిగా. అలాంటి సిచ్యువేషన్స్లో రాష్ట్రాన్ని పెట్టడానికి విశ్వ ప్రయత్నం జరుగుతుంది. ప్లస్ దానికేమన్నా సరే రాజకీయ నాయకులు ఏమి విమర్శిస్తుంటారు ఓకే, దానికి ఏమన్నా మేధావి వర్గం ఏమైనా సపోర్ట్ చేసిందంటే ఆహా, వాళ్ళు ఇంకా ఏళ్ళకంటే వాళ్ళు ఇంకా ఇనుముక్కులుగా పొడుస్తారు. ఎందుకంటే తెలియదు అంటే ఏదో మిడిమిడి జ్ఞానము లేకపోతే ఏంటో కొంతమంది తెలియదు, కానీ దేనికి సపోర్ట్ చేయాలి, దేనికి సపోర్ట్ చేయకూడదు, దేన్ని ఉంచాలి, దేన్ని తీసేయాలి, న్యూట్రల్గా అని చెప్పి రా అంటే జర్నలిస్ట్ వ్యభిచారం చేస్తున్నటువంటి వాళ్ళు రావటం అనేది అది భయం వల్ల తెలియట్లేదు, లేకపోతే వాళ్ళ సెక్యూరిటీ ఇప్పుడు కష్టపడి ఒక ఛానల్ డెవలప్ చేసుకోవడం కాదు, దానికి ఏదైనా తిట్ట అవుతుందనే భయంతో వాళ్ళు కూడా లొంగిపోతున్నారా, ఈ రకమైనటువంటి భయంలోకి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంటే ఎవరెవరైతే ఇప్పుడు ఫోర్త్ ఎస్టేట్ అయినటువంటి జర్నలిజం అయినా సరే పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ నిలబడాలి, ఎందుకంటే ప్రజాస్వామ్యం పార్టీని కాపాడుతున్న బాధ్యత జర్నలిజంకి ఉంటుంది, ఆ జర్నలిస్టులకు ఉంటుంది. కానీ ఆ జర్నలిస్టులే పవన్ కళ్యాణ్ గారిని పీక్కు తినేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈ రోజున. చివరికి ఏమి తెలియనటువంటి వాడు కూడా పవన్ కళ్యాణ్ గారికి సలహాలు ఇచ్చేటువంటి పొజిషన్కి ఈ రోజు సోషల్ మీడియా కూడా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి మనం అందరం చూసాం. ఒకటి కాదు రెండు కాదు అంటే తన జీవితాన్ని సాక్రిఫైస్ చేసి రోజుకు 2 కోట్లు పైన సంపాదించగలిగినటువంటి స్టార్డమ్ను కూడా పక్కన పెట్టి ప్రజాసేవ చేద్దామని బయటకు వచ్చినటువంటి వాడికి ఎదురైనటువంటి అవమానాలు పట్టేటువంటి బాధలు నాకు తెలిసి ఇక లైఫ్లో ఇంకెవడో కూడా ప్రజలకి సేవ చేయాలనేటువంటి బుద్ధిమాలని పని ఇంకోటి చేయరనేటువంటి విధంగా అయితే మాత్రం ఇప్పుడు జనసేనను చాలామంది ట్రీట్ చేస్తున్నటువంటి తీరు చూస్తే పవన్ కళ్యాణ్ గారు సక్సెస్ అయ్యారా రాజకీయంలో, ఒక కొత్త వరవడికి పునాది పడింది, కొత్త పార్టీలు రావచ్చు, ప్రజల కోసం నిలబడవచ్చు, ప్రశ్నించవచ్చు, ఒక పూర్తి రాజకీయ ఫ్రీడమ్ వచ్చేస్తుంది పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే. పవన్ కళ్యాణ్ గారు ఒకవేళ దురదృష్టవశాత్తు ఒకవేళ వెళ్ళిపోవాల్సి వచ్చిందా, ఈ పనికిమాల బ్యాచ్, పనికిమాల విధానాలు ఎవరైతే ఉంటారో వీళ్ళందరికీ సంబంధించి అత్యంత దురదృష్టవంతమైనటువంటి సామాజిక వర్గం ఏదైతే ఉందో వీళ్ళందరూ సపోర్ట్ లేక ఒకవేళ వెనక్కి వెళ్ళిపోవాల్సి కానీ వస్తే ఇక ఈ ఆంధ్రప్రదేశ్లో నాకు తెలిసి వచ్చేటువంటి జనరేషన్ కానీ ఇక ఏ పార్టీని కూడా చూడలేదు. దీంట్లో ఇంక వేరే చక్షణ లేదు, దీంట్లో అయిపోయింది, అంతటితో క్లోజ్ అయిపోయింది. ఆంధ్రప్రదేశ్లో రాజకీయాల గురించి పట్టించుకోవడం అనవసరం,
దోచుకున్నాడు దోచుకుంటా, వేసుకున్నాడు వేసుకుంటా, ఇంకంతే.